అసలు వాస్తవం ఏదైతుందో, ప్రభుత్వం అంటే ప్రజలు, ప్రజలు ప్రభుత్వ సంబంధాలు కొనసాగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందుతాం. నువ్వు ప్రగతి భవన్ ఏదైతుందో గడియల పాలన చేసి, అసలు పాలన అనేదే లేకుండా మాకు ప్రచారం లేకుండా ఓడిపోయినాం. నువ్వు అమలు చేసింది ఏంటి అనేది నీకు ప్రచారం జరగలేదు. ఇవాళ ఏదైతుందో, ఇవాళ ఏ ఉద్యమ లక్ష్యాలతోని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగిందో, అసలు ఉద్యమ లక్ష్యాలన్నీ నీరు గార్చి, నీరుగా మీకు నిధులు, నీళ్లు, నియామకాలు ఇవన్నీ మనకు తెలిసిన అంశాలే చెప్పంటున్నాను. నీ కమిషన్లకు అకృతితో ఏదైతుందో, ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైనింగ్ అనే నెపంతోని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడం జరిగింది. సిమ్లీ యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ అంటే వాస్తవంగా ఉద్యమ సమయంలో పిట్టి హెడ్ లో పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలని చెప్పని పేర్కొన్నారా. రామగుండంలో కొత్తగూడెంలో మీకు బొగ్గు అవైలబిలిటీ ఉంది. మీకు రామగుండంలో కొత్తగూడెంలో పవర్ బొగ్గు అవైలబిలిటీ ఉంటే యాదాద్రిలో ఏముందని చెప్పాక నువ్వు పవర్ ప్రాజెక్టే నెలకొల్పదలిచిన చెప్పు నాకు. నీ కమిషన్లకు అకృతి కాకుండా ఇంకేంటి అని చెప్పంటున్నాను. భగీరథ ప్రాజెక్ట్ ఈజ్ అనదర్ బిగ్ స్కామ్, ఇట్స్ అనదర్ బిగ్ స్కామ్. అసలు డ్రింకింగ్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటేనే క్లోరినేషన్. ఆ క్లోరినేషన్ ప్రభావం ఎప్పుడైతే జీరో అవుతుందో, అది ఆ శుద్ధి అనేది కోల్పోతుంది. ఆ సాంకేతికంగా ఏదైతుందో నీకు ఎవడు అనుమతి ఇచ్చిండు ఏంటి? ఆల్ దీస్ త్రీ ప్రాజెక్ట్స్, నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్, అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలగ్యం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతుందో నిర్మాణ ప్రక్రియ చేపట్టడం జరిగింది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్, వాళ్ళే దానికి కావాల్సిన అంచనాలు రూపొందించుకోవటం, నిర్మాణ పనులు చేపట్టడం, దాని నిర్వహణ భారం. మీరు ఏపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో, నీ కమిషన్ల కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. అది ఈపీసీ విధానమైనట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్. వాడేదాని ఇంజనీరింగ్, దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానమంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా, మనకి ఏదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే. కేవలం ఈ కమిషన్ల కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టే నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డా చెప్పంటుండే. ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమం గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్లు పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు, గడిచిన దశాబ్ద కాలమే, గడిచిన దశాబ్ద కాలం. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లాయర్ ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కి దాన్ని మార్పు చేసింది. ఎస్టీ సప్లాయర్ ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ గా దాన్ని మార్పు చేసింది. దాని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్ కు కండెమ్ చేయబడితే యు స్పెంట్ ఓన్లీ అబౌట్ 50,000 crores అండ్ రెస్ట్ ఆఫ్ 40,000 crores హ్యావ్ బీన్ క్యారీ ఫార్వర్డ్. అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేపట్టినటువంటి నిధులు
40,000 కోట్లను వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ ఇచ్చారు. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గానికి ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద నిరసన ఏం కావాలే? సిమిలర్లీ ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ కేటాయింపు చేయబడ్డటువంటి నిధులు కూడా దాదాపు 30,000 కోట్లను వెచ్చించకుండా ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసింది. ఈ ఆల్దీ ఇవన్నీ డిస్కస్ చేస్తుంటే అసలు మీకు నిజంగా కూడా చెప్తున్నా ఏమాత్రమో జ్ఞానం ఉన్నా కానీ ఇప్పటికే జ్ఞానోదయం కావాలని చెప్పంటుండే. ఇదంతా మైమర్పించడానికి దళిత బంధం అడా. అసలు దళిత బంధం అంశాన్ని తెలివి తెవడానికి కారణం ఏంటి? ఈ క్యారీ ఫార్వర్డ్ చేయబడ్డట్టు నిధులు అంశం చర్చకు వస్తుంది, అది ప్రభుత్వం యొక్క వైఫల్యం కిందకు వస్తుందనే ఒక భావన ఏర్పడకుండా ఉండడానికి కొరకు దళిత బంధనడు. మరి దళిత బంధన సక్రమంగా అమలు చేయాలి కదా. ఆ ప్రభావం ఇవ్వలేదు, ప్రచారానికి ఎక్కువ ఆర్భాటాలు చేయడంతో ఇంకో ఈ ప్రశ్న ఎదురైందని చెప్పంటాను. ఆ ప్రచారానికి ఎక్కువ నువ్వు ఆర్భాటాలు చేయడంతో గిరిజనులకు ఏదైతుందో జనాభా తమాషాగా రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బాధ్యత మీపై ఉండగా రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది ఎస్టీలకు రిజర్వేషన్ సౌకర్యం. 8 సంవత్సరాల నాంచి ఆయన మునుగోడు ఎందుకు వచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా, మునుగోడు ఎందుకు వచ్చింది పుణ్యం అని చెప్పంటున్నా. నువ్వు కేంద్రంపై నిపుణులు నెట్టిండా, కేంద్రం మాకు సహకరిస్తలేదు, కేంద్రం ఇవన్న అమలు చేసిన మున్నగొడ్డ ఎన్నికల సందర్భంగా ఎస్టీ రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని 6 నుండి 10% పెంపు చేసినవే. మరి వాళ్ళు కేంద్రంతో ఏ విధమైనటువంటి నీకు అనుమతి లేదు కదా, కేంద్రానికి ఏ విధ అనుమతి లేదు. ఇది అమలు చేయబడుతుంది రాష్ట్రంలో, ఎవరు ప్రశ్నించేవాడు లేడు, తెలిసి రోజు కోపెట్టాలి. మీరు పేర్కొన్న ఇందులో స్వహాని కేసు ఏదైతుందో స్పష్టంగా పేర్కొన్నది. ఇవాళ ఏదైతుందో ప్రత్యేక పరిస్థితులలో ఈ 50% రిజర్వ్ ప్రక్రియ అధిగమించడానికి ఏదైతుందో అవకాశం ఉందని పేర్కొన్నది. 50% రిజర్వేషన్ అనేది బ్లాంకెట్ ఆర్డర్ కాదు. అది నువ్వు ఇందిరా స్వామి కేసును ఉట్టంకిస్తూ ఏదైతుందో ఎస్టీలను దగా చేసిన 8 సంవత్సరాలు గిరిజనులు ఆదివాసీలు గోండు బిడ్డలు చెప్పంటూ నేను లంబాడ ఏమన్నా నువ్వు నీ బుద్ధి చెప్పకుండా ఏం చేస్తారే? నీ కేటీఆర్ గారికి గుర్తు చేస్తున్నా నేను. ఇదే 2017-18 మీకు అందరు గుర్తుంది, మా మీద మీడియా మిత్రులకు 2 డేస్ బలహీన వర్గాలకు బీసీలకు చెందినటువంటి ఒక చట్టసభలకు ఎంపిక అయినటువంటి ఒక ప్రజాప్రతినిధులతో 2 డేస్ వాళ్ళతో సమావేశం నిర్వహించేసిండ, డిబేట్ సెమినార్ ఎంపీస్ లోక్సభ రాజ్యసభ ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ 2 డేస్ మీరు బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలో మీరు సూచించండి, దానికి తదనుగుణంగా నేను కార్యక్రమం రూపొందిస్తానని చెప్పిండే. 5 సంవత్సరాలు గడిచింది, అది ఏమైంది? అసలు రిపోర్ట్ ఏమైంది అంటూ నేను వాళ్ళు ఏం నివేదిక ఇచ్చిండ్రు? బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి మీకు ఏం నివేదిక ఇచ్చిండ్రు? అది ఏం చేసినావు నువ్వు? 4 ఏళ్ళు నిద్రపోయి వాళ్ళ స్వయం ఉపాధి పథకం లేదా? 4 ఇయర్స్ నాట్ ఏ సింగిల్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజ్ ప్రొవైడెడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. ఒక్క నిరుద్యోగ యువతకు ఏదైతుందో మీ ఎస్సీ కానీ ఎస్టీ కానీ బీసీ కానీ మైనార్టీ కానీ ఓన్లీ జస్ట్ బిఫోర్ ఎలక్షన్ ఒక నెల ముందు ఏదైతుందో బీసీలకు 300 నియోజకవర్గం లోపల, మైనార్టీలకు less than 100. వాళ్ళు మొత్తం 5 సంవత్సరాలు వాళ్ళు ఇచ్చినని చెప్పంటున్నాను.